Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వాసిరెడ్డి పద్మకు మూసుకున్న దారులు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తమకు వద్దే వద్దని టీడీపీ జనసేన నాయకులు తమ అధిష్టానాల పెద్దలకు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాజకీయ విమర్శల్ని పెద్దగా తీసుకోవడం లేదని, ముఖ్యంగా తమకు కుల గురువుగా ఆరాధించే రామోజీరావుపై తీవ్ర ఆరోపణల్ని మర్చిపోలేమని వారు అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు అనుభవించి ఇప్పుడు పోగానే రాజీనామా చేసి తమ వైపు రావడం ఏంటని టీడీపీ జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. అధికారాన్ని రుచిమరిగిన వాసిరెడ్డి పద్మ మళ్లీ దానికోసమే విశ్వాసం లేకుండా పార్టీ మారడానికి సిద్ధమయ్యారనే ఆరోపణలు ఆమె వెళ్లాలని అనుకుంటున్న పార్టీల నుంచి వస్తున్నాయి. వాసిరెడ్డి పద్మ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. ఆ సామాజిక వర్గమే పీఆర్పీలో, ఆ తరువాత వైసీపీలో వాసిరెడ్డి పద్మకు విపరీత ప్రాధాన్యం ఇవ్వడానికి కారణమని చెబుతున్నారు. వామపక్ష ఉద్యమాల నుంచి వచ్చిన వాసిరెడ్డికి విలువలున్న నేతగా అందరూ గౌరవం ఇచ్చారు. ఇప్పుడే అదే కులం కార్డుని అడ్డం పెట్టుకుని టీడీపీలో ప్రవేశించాలని విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ద్వారా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు ఆమెను చేర్చుకోవడానికి వీల్లేదని చంద్రబాబు లోకేష్ కు తేల్చి చెప్పారు. మరోవైపు టీడీపీలో వీలు కాకపోతే జనసేనలో చేరడానికి కూడా ఆమె సిద్ధమవుతున్నారు. గతంలో పీఆర్పీలో పరిచయాలను గుర్తు చేసుకుంటూ ఏదో రకంగా కూటమి సర్కార్ నాయకురాలిగా కొనసాగాలని ఆమె తపన పడుతున్నారు. ఆమె ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.